హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రైజ్ గాడ్ మరో నూతన సంవత్సరంలోనికి ఆయన కృప వలన ఆయన దయ వలన మనం ప్రవేశించి ఉన్నాం ఎంతమంది ప్రభువును హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు ఎంతో మందికి లేని అవకాశం మనకిచ్చిన ఈ ప్రభువును బట్టి ఆయన యందు అతిశయిద్దాం ఆనందిద్దాం ఆయన వాగ్దానాలను పొంది ఆయనను మహిమపరిచినట్లుగా ఆయన నూతన సంవత్సరంలో ప్రతి క్షణాన్ని ప్రతిరోజును ప్రయోజనకరంగా నిత్యత్వంలో ప్రతిఫలాన్ని పొందే రీతిగా ఉపయోగించుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ 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 న్యూ ఇయర్. మీరు ఏ దేశంలో ఉన్నా మీలో కొంతమందికి ఇంకా న్యూ ఇయర్ రాకుండా పోయినా అంటే మీరు కొన్ని దేశాల్లో ఉన్న వారికి మరి ఇది ఇండియాలో ఐఎస్టీ ప్రకారం జనవరి 1వ తారీఖు 7 గంటలకి అనుదిన ధ్యానం అందిస్తున్నాను. మరి మీరు మీ సమయంలో ఈ సందేశాన్ని వినండి. నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఆనందముతో ఆయనను ఘనపరచినట్లుగా ఈ దినమును ఉపయోగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా, స్తుతులయ్యా. సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. మరో నూతన సంవత్సరంలో సజీవులుగా ప్రవేశించినటువంటి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విషయములో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. నీ అందు ఆనందించు వారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తన 65:11. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. మరొక కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ అంటున్నాం. ఎస్, దేవుడు మనకి 2022వ సంవత్సరాన్ని ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు, ఈ హ్యాపీ న్యూ ఇయర్కి మరొక కొత్త సంవత్సరానికి ఒక కిరీటం పెట్టి మరీ ఇచ్చారట. ఏంట కిరీటం? దయా కిరీటం. ఈ సంవత్సరంలోని 365 రోజులు ఆయన దయ మన మీద నిలిచి ఉండనట్లుగా, ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి గంట ప్రతి నిమిషము ఆయన మనల్ని కాపాడుతారని, మనల్ని కనికరిస్తారని, మన మీద దయ చూపిస్తారని ఒక వాగ్దానంతో ఈ కొత్త సంవత్సరం ఇచ్చారండి. దయచేసి గమనించండి, ఆయన దయ లేకుండా మనం ఒక్క క్షణం బ్రతకలేము. ఆయన కృప లేకుండా ఈ లోకంలో ముందుకు సాగలేము. ఆయన సహాయం లేకుండా మనం ఏమీ సాధించలేము. దయచేసి గమనించండి, ఈ కొత్త సంవత్సరం తిని తాగి గంతులేయటానికో, మన ఇష్టానుసారంగా జీవించడానికో, వృధాపరచుకోవడానికో కాక దేవుని ప్రణాళికలను, ఆయన తలంపులను, ఆయన ఉద్దేశములను ఎరిగి ఆయన్ని మహిమపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన మేలైన తలంపులు కలిగిన వాడండి. ఈ సంవత్సరం ఖాళీగా ఇచ్చాడు. ఇప్పుడు ఒక ఎంప్టీ డైరీ చూడండి, కొత్త డైరీ కొనుక్కున్నారా? అందరూ మానేశారు. 2022వ సంవత్సరం డైరీ మీరు కొత్తది సంపాదించుకోండి, పేజీలన్నీ ఖాళీగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఏ రోజు కా రోజు దేవుడు చేసిన మేలులన్నీ అందులో రాసి పెట్టుకోండి. ఎన్ని ఆపదల నుంచి తప్పించాడో, ఎన్ని కీడులు తప్పించాడో, ఎన్ని మరణాపాయాల నుంచి రక్షించాడో, ఏ విధంగా దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగించాడు, ఏ స్థాయికి మనల్ని హెచ్చించాడు. అసలు గత సంవత్సరంలో మీరు డైరీ ఉంటే లేదు కదా, ఈ సంవత్సరం అన్నా చేయండి ఆ పని. ఆ డైరీ తిరగేస్తే దేవుడి కార్యాలు అన్నీ గుర్తొస్తాయండి. ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందో మనకు తెలీదు, కానీ ఈ సంవత్సరంలో తన దయా కృప కనికరాలను మనకిచ్చి ఈ 2022వ సంవత్సరాన్ని తన దయాకిరీటముతో అలంకరించి మనకు అనుగ్రహిస్తున్నాడు.
ఈ సంవత్సరంలో దేవుడు చాలా గొప్ప ఆలోచనలు మన కొరకు కలిగి ఉన్నాడు, మన బిడ్డల కొరకు కలిగి ఉన్నాడు, మన సంఘము కొరకు, సంఘముల కొరకు కలిగి ఉన్నాడు. మన వ్యక్తిగతంగా ప్రతి కొరకు దేవుని ప్రణాళికలు అనేకమైన ఉన్నవి. మనం వాటిని రాసి పెట్టుకుంటే, గుర్తు పెట్టుకుంటే ఎంత గొప్ప దయగలిగిన దేవుడు గతకాలమంతా మనల్ని కాపాడాడో, ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు మన బ్రతుకుల్లో జరిగించాడో, తన దయ ఎల్లప్పుడూ ఒకేలాగుంది, నా కృప నీకు చాలును అన్నమాట, చాలిన దేవుడిగా ఉన్నాడన్న మాటను మరొక్కసారి మనం ధ్యానిస్తూ, ప్రభా ఈ సంవత్సరంలో కూడా నీ చిత్తములో నేను సాగుటకు, నీ ఉద్దేశములను నెరవేర్చుటకు సహాయం చేయమని అడిగితే ఎంత గొప్ప కార్యాలు మనలో నుంచి వస్తాయో తెలుసండి. మనం ఈ లోకంలో ఏదైనా కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు, కానీ మనం కొనలేనిది సమయం. సమయం హరించకపోతుందండి. సమయాన్ని మనం సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ ఒక సంవత్సరం అంటే 355 రోజులు, 8700 గంటలు, 525,600 నిమిషాలు. ఏంటండి ఎంత 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 సమయం మనకి ఇచ్చాడో చూడండి. 315,360 సెకండ్లు. ఇంకా ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇంత సమయం 3,15,36,000 సెకండ్లు ఇచ్చాడండి. ప్రతి సెకండ్ కూడా మనం సద్వినియోగపరుచుకుంటే, ప్రతి సెకండ్ కూడా దేవుని కాపుదలను మనం కలిగి ఉంటే, ప్రతి క్షణాన్ని దేవుడు మనకి సాధించే కార్యాలను జరిగించడానికి దేవుడు ఆశగా ఉన్నాడు. ఇదిగో కొత్త సంవత్సరంలో ప్రవేశించాం, చకచక గడియారపు బుల్లులు తిరిగిపోతూనే ఉన్నాయి. దేవుని ప్రణాళికను ఏ రోజుకు ఆ రోజు ఎరగటం, ఈ అనుదిన ధ్యానాన్ని అందుకే మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాం. ఉదయమే లేచిన వెంటనే ప్రభువా ఈ దినమంతటి కొరకు నీ కృప నాకు దయచే, నీ దయ నాకు దయచే, నేను చేయనిదంతా సఫలమైనట్లుగా సహాయించే, ఈ సంవత్సరంలో నేను సాధించవలసినవి ఏంటి, నేను నెరవేర్చవలసినవి ఏంటి అని ప్రార్థనతో మీ దినచర్యను ప్రారంభించండి. మేక్ ఏ డెసిషన్ అండి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు నేను మోకరించి ప్రార్థించకుండా నేను ఇంటిలో నుంచి బయటికి వెళ్ళను, నేను ఎవరితో మాట్లాడను, నా దేవునితో మాట్లాడే వరకు ఒక నిబంధన చేసుకొని చూడండి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు కొత్త బైబిల్ కొనుక్కొని చదవటం మొదలు పెట్టండి. నేను ఒక కొత్త బైబిల్ తీసుకున్నాను, చదవటం మొదలు పెడుతున్నాను. ఈ కొత్త బైబిల్లో చూసినట్లయితే కీర్తన 1వ అధ్యాయం నుండి, ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు వరుస పెట్టి చదువుకోవడానికి ఒక నిర్మాణం చేసుకోండి. 2 అధ్యాయాలు పాత నిబంధనలో, 1 అధ్యాయం కొత్త నిబంధనలో వరుస పెట్టి చదవండి. మళ్ళీ సంవత్సరంలోగా మీరు తీరిగ్గా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ చదివి ముగించిన వారు అవుతారు. ఏ భాగం చదివినా దేవుడు మనతో మాట్లాడగలిగిన వాడిగా ఉన్నాడండి. ఆయన వాక్యములోని సంగతులు మనల్ని ఉత్సాహపరుస్తాయి, ప్రోత్సాహపరుస్తాయి, మనల్ని అభిషేకిస్తాయి, మనకి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి. రోజు దేవుని వాక్యం చదువుతాను, రోజు ప్రార్థన చేస్తాను, ఒక నిబంధన చేసి ఈ కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలు చేయండి. ఒకవేళ ఇంత గతంలో చేశారు మీరు నెరవేర్చలేదేమో, ఈసారి దాని ఆయన కృప కొరకు అడగండి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళతాను, ప్రతి వారము ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటాను, దేవుని బిడ్డల సహవాసములో నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడతాను అని కొన్ని నిబంధనలు చేసుకోను. నా మనస్సాక్షి ప్రేరేపణలకు లొంగుతాను. నేను దేవుని ముందు, మనుషుల ముందు నా మనస్సాక్షిని, నా హృదయాన్ని యథార్థంగా కాపాడుకుంటాను. ఎస్, కనీసం మీరు నిబంధనలు చేసుకొని రాసి పెట్టుకొని రోజుకోసారి చదవండి. ఎందుకంటే మనం నోటితో చెప్తాం, మర్చిపోతుంటాం. అభ్యాసం చేసుకోండి, అలవరుచుకోనండి.
పనికి మాలినవన్నీ మనం నేర్చుకుంటున్నామే కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి మన యొక్క నిత్య జీవితానికి అవసరమైన విషయాలను బ్రతుకంతట్లో కూడా నేర్చుకోలేకపోవటం అనేది మనల్ని మనం క్రమపరుచుకోలేకపోవటం అనేది ఈ రోజున బహు విపరీతంగా మనుషులందరూ దాన్ని ప్రకారంగా ఉంటున్నారు. ఎందుకు పనికి మళ్ళీ నేర్చుకుంటున్నారు కదా, స్మోకింగ్ డ్రింకింగ్ ఎన్ని నీచమైన అనవసరమైనటువంటి వీడియో గేమ్స్ అని వీడియోలో వచ్చేవన్నీ సోషల్ మీడియాను ఉపయోగించి ఏంటేంటో కొత్త కొత్తవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఏది? ప్రార్థించడం నేర్చుకుంటాను, వాక్యం ధ్యానించడం నేర్చుకుంటాను, క్రీస్తును మహిమపరచడం నేర్చుకుంటాను, దేవునికి ఇష్టం లేని మానుకోవటం నేర్చుకుంటాను, దేవునికి ఇష్టమైనవి చేయటానికి ఆయన కృప కొరకు వేడుకుంటాను అని తీర్మానం చేయండి. కొత్త సంవత్సరంలోకి వచ్చాము అని సంతోషపడితే సరిపోదు. క్రొత్త జీవితం నీలోకి వచ్చిందా? క్రొత్త స్వభావం నీలో ఉన్నదా? ప్రభు దగ్గరికి వెళ్ళండి. దేవుడు కొత్త హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. కొన్ని కాదు, పాతవన్నీ. గత సంవత్సరంలో దేవుణ్ణి దుఃఖపరిచినవేవి ఈ సంవత్సరంలో నీ బ్రతుకులో కనపడకుండా క్రీస్తు రక్తంలో అవి కప్పబడినట్లుగా మోకరించి ప్రార్థించి మీ దోషములను బలహీనతలను ఒప్పుకొని దినచర్యను ప్రారంభించండి. క్రీస్తులో క్రొత్త జీవితం జీవితం, ఆనందకరమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఆయనకి ఇష్టులుగా ఉండాలనే ఆశను కలిగి జీవితం. ఈ నూతన సంవత్సరాన్ని దయా కిరీటంతో మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన దయ మనకు తోడుందని నమ్ముదాం. కిరీటాలు ఇస్తున్నాడండి ఆయన. కిరీటాలు చూడండి, కిరీటాలు పొందాలని మనుషులు ఆశపడుతున్నారు. సరే, ఇప్పుడు ఆ రోజుల్లో రాగా రాజకిరీటాలు అవి లేవు కానీ మరి మిస్ యూనివర్స్ అని, మిస్టర్ యూనివర్స్ అని, మిస్సెస్ యూనివర్స్ అని, ఏంటంటో మిస్ యూనివర్స్ అని, మిస్ ఇండియా అని ఒకట ఎన్నెన్నో బిరుదులు పొందడానికి మనుషులు ఆశపడుతున్నారు. కానీ దేవుడు నీకు దయా కిరీటం పెడతానంటున్నాడు ఈ కొత్త సంవత్సరం. నీ తల వంచుతావా? నీ శిరస్సు వంచి నీవు లోబడతావా? నీ దయను, నీ దయాప్రాప్తురాలు అన్నది చూడండి మరి. నీ దయకు నేను పాత్రునయ్యా, నీ కృప నాకు కావాలయ్యా అంటే ఆడ రెడీగా పట్టుకున్నాడు. ఈ 365 రోజులు నీ జీవితంలో నా కృప నీకు విడిచిపోదు అనే వాగ్దానం ఇస్తానంటున్నాడు. నీ బలహీనత లేందు నేను బలపరుస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తానంటున్నాడు. ఒక రాజ మొకుటము ధరించిన వాడిని రాజుగారి కుమారుడు రాజకుమారుడిగా ఉంటాడు చూడండి. రాజకుమారుడు ఎక్కడికి వెళ్ళినా రాజుకిచ్చిన ఘనతను బట్టి రాజకుమారుడిని కూడా ఘనపరుస్తాడు. ప్రభు అంటున్నాడు, నిన్ను నా కుమారుడిగా స్వీకరించి నిన్ను నా కిరీటంతో అభిషేకిస్తున్నాడు. ఎస్, మరణం వరకు నమ్మకముగా ఉండి నేను జీవ కిరీటం ఇస్తాను. ఆయన నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు చెప్పాడు. ఎస్, మనకి ఎంత గొప్ప కిరీటం అనేటప్పుడు ఒక ఆధిక్యత అండి, ఒక ఆధిక్యత, ఒక పొజిషన్. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కేవలం మనం ఏ కిరీటాలు సంపాదించినా ఆయన దయ ఉంటేనే కనుక ప్రభు అంటున్నాడు. ఇప్పుడు మనకిచ్చేది దయా కిరీటం. ఆయన దయలో, ఆయన కృపలో మనం సాగి నమ్మకస్తులుగా మనం పరుగును కడబట్టిచ్చిన రోజు, మరణం వరకు మనం నమ్మకముగా ఉండిన రోజు, ఆయన రాజ్యంలో చేరినప్పుడు జయించి వారిని నాతో పాటు కూర్చుండి పెట్టుకున్నాం, జీవ కిరీటాన్ని ఇస్తాను, నిత్య జీవము నీకు అనుగ్రహిస్తాను, నీతి కిరీటాన్ని నేను ఇస్తాను, నా యొక్క నీతికి వారసుడిగా నేను చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో సమస్తము దేవుని మహిమార్థమై మనం జీవించవలసి ఉన్నదని గుర్తిద్దాం. ఈ కొత్త సంవత్సరంలో ఒక క్రమాన్ని పాటిద్దాం, ఒక డిసిప్లైన్ పాటిద్దాం. తన్ను తాను క్రమపరుచుకోలేనివాడు, తన్ను తాను అణుచుకోలేనివాడు, తను తాను ఉపేక్షించుకోలేనివాడు, తనను తాను తగ్గించుకోలేనివాడు, తనను తాను అర్పించుకోలేనివాడు దేవుడికి పనికిరాడు. దేవుడికి నీవు కావాలి, కానీ దానికి నీ సమర్పణ కావాలి, నీ తగ్గింపు కావాలి, నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఎంతమంది ఈ రోజున ప్రభా గతకాలం అంతా నేను ఎంతో వృధాపరుచుకున్నాను, గత దినాల్లో నేనేమీ సాధించలేకపోయాను, మరొక సంవత్సరం నాకు ఇచ్చావు, ఈ సంవత్సరం కూడా నా బ్రతుకులో వృధా అయిపోకుండా నీ కృప నాకు దయచేయి, నీ దయ నాకు దయచేయి, నీ సహాయం దయచేయమని
ప్రభుని అడుగుదామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇనూతన సంవత్సరంలో మొదటి రోజున నీ పాదముల చెంతకు చేరుతున్నామయ్యా. ఇదిగో మా శిరస్సును వంచి నీకు నమస్కరిస్తున్నామయ్యా. అర్హత లేని, యోగ్యత లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి గతకాలమంతా కాపాడి మరో నూతన సంవత్సరములు మాకు అనుగ్రహించున్నావు. నీ దయా కిరీటముతో మమ్మను అభిషేకించి నీ దయలో మేము సాగునట్లుగా, నీ కృపలో భద్రపరచబడినట్లుగా ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు మేము సద్వినియోగపరుచుకొని దేవుని మహిమపరిచేవారిగా ఉండటకు సహాయం చేయి. గతకాలములో మేము చూసిన బాధలు మరల చూడకుండా, గత సంవత్సరంలో మేము అనుభవించిన విఫలతలు మరల రిపీట్ అవ్వకుండా జయశీలులుగా గురి ఎద్దకు పరిగెత్తువారిగా నీ కృపలు మమ్మను బలపరుచుకుంటాను. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ సందేశాన్ని వింటున్నారో వారందరి హృదయాలలో ఒక తీర్మానం చేసుకుని ఈ సంవత్సరంలో నూరంతల దీవెన పొందుటకు మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ నూతన సంవత్సరంలో కూడి వచ్చి అనుదర ధ్యానములో ఏకీభించిన మనందరికీ ఈ సంవత్సరమంతను మన బ్రతుకు దినములన్నీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి, ఏ రోజుకి ఆ రోజు దేవుని దగ్గర నుంచి నూతన వాగ్దానాలు పొంది సంతోషంగా ప్రభు కొరకు సాక్షులుగా సాగిపోదాం. మీ ప్రార్థన అవసరతలు, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 9540416 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి అవకాశం కలుగు చేయండి. దయచేసి ఫోన్ చేయకుండా నెంబర్కి 9540414 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీరు ఇంతవరకు పంపించకపోతే కనీసం ఈ న్యూ ఇయర్లో మీ పిక్చర్తో పాటు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఎంతమంది మీరు ఈ అనుదిన ధ్యానం ద్వారా ఆశీర్వదించబడుతున్నారో తెలుసుకొని ప్రభువును స్తుతించడానికి ప్రభుచిత్తమైతే, ఆయన కృప ఉంటే రాబో దినాల్లో మీ మీ ఊర్లకు కూడా వచ్చి నేరుగా వాక్యం అందించడానికి ఆశపడుతున్నాం. మరి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ప్రతిసారి మీరు వాక్యం విన్నప్పుడు లైక్ చేయటం, అలాగే ఎవరికైనా షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం మర్చిపోకండి. ప్రభుచిత్తమైతే మళ్ళీ ఈ మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక ఉన్నది. 11 గంటల నుంచి 1 గంట వరకు న్యూ ఇయర్ సర్వీస్ కల్వరీ చర్చ్ నుండి లైవ్ ఇవ్వబడుతున్నది. మీ అనుకూలమైన సమయంలో వీక్షించండి. ఒకవేళ మీరు ఉన్న స్థలంలో చర్చ్ లేకపోతే ఆ సమయంలో మాతో పాటు జాయిన్ అవ్వండి. మీకు చర్చెస్ ఉంటే మీ చర్చిల్లోకి వెళ్ళి నూతన సంవత్సరంలో ప్రభువుని ఆరాధించండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. దైవజనుని హెచ్చరిగా